బైక్ పార్క్ చేసి ఎక్కడికైనా వెళ్ళారా? అంతే సంగతులు. మీ బైక్ ఇట్టే మాయమవుతుంది, మళ్లీ వచ్చి చూస్తే కనిపించదు. అలా బైక్లు దొంగిలించే బైక్ లిఫ్టర్ను మోండా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆలుమల్ల విజయేందర్ రెడ్డి సిద్దిపేట హుస్నాబాద్ కు చెందినవాడు. గతంలో పందిళ్ల గ్రామ ఉప సర్పంచ్గా పనిచేశాడు. అనంతరం ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోయి అప్పుల పాలయ్యాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు బైక్లు ఎత్తుకెళ్లి అతని స్నేహితుడు ఆటో కన్సల్టెంట్ మహమ్మద్ మొయినుద్దీన్ కు ఇచ్చేవాడు. అతను తక్కువలో అమ్మి ఇద్దరు డబ్బులు పంచుకునేవారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వద్ద ఇటీవల ఓ బైక్ ను ఎత్తుకెళ్లారు. బాధితుడు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. విజయేందర్ రెడ్డిని, అతని బైక్లు అమ్మి సహకరించిన మహమ్మద్ మొయినుద్దీన్ ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ లో విజయేందర్ రెడ్డి, సన్ ఆఫ్ రాజు రెడ్డి, 35 సంవత్సరాలు, పందిళ్ళ విలేజ్ హుస్నాబాద్ మండలం సిద్దిపేట డిస్ట్రిక్ట్. అతన్ని మనం అప్రెయిన్ చేయడం జరిగింది. ఇతను వేసుకున్న షర్ట్ ఆధారంగా మనకు కంటిన్యూస్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి మార్కెట్ మహంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆల్మోస్ట్ 24 బండ్లు పోతే ఒక 8 బండ్లు ఆల్రెడీ రికవరీ అయినాయి. ఈ 14 బండ్లు ఎవరు అన్నది మనము వీఆర్ వర్కింగ్ అవుట్. ఈ పోయినవన్నీ కూడా యశోద హాస్పిటల్ చుట్టుపక్కల లేకపోతే జేబీఎస్ పక్కన రోడ్ క్రాస్ చేసిన తర్వాత మహంకాళి సైడ్ ఇదే ఏరియాలో పోయినాయి. ఒక క్లియర్గా ఒక 3 సీసీటీవీ ఫుటేజెస్ వచ్చాయి దీంట్లో. అయితే అదే నేను చాలా మంచిగా బ్రతికిన వాడను. 2004 నుంచి 2009 సంవత్సరం వరకు దానికంటే ముందు వార్డు మెంబర్గా, ఆ తర్వాత ఉప సర్పంచ్గా కూడా పందిళ్ళ విలేజ్కి నేను ప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత జేసీబీ పెట్టుకున్నాను. జేసీబీ పెట్టుకొని జేసీబీ నడవక అప్పుల పాలై అప్పటి నుంచి వెహికల్ థెఫ్ట్స్ చేస్తూ ఉన్నాను. దీనికంటే ముందు 1 ఇయర్ క్రితం ఇతను కరీంనగర్ నుంచి అరెస్ట్ కావడం జరిగింది. కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఏంటంటే, ఒకసారి వెహికల్ థెఫ్ట్ చేసిన తర్వాత ఇతను, అతనికి తెలిసిన ఒక అతను మొహమ్మద్ యూనిస్ అన్న అతను ఆటో కన్సల్టెంట్ కి ఇవ్వడం, అతను చాలా చాకచక్యంగా వెహికల్ నంబరు, చెసిస్ నంబర్ రెండు కూడా దాన్ని రిమూవ్ చేయడం, రిమూవ్ చేసి ఒక 10,000 కు 5,000 కు తక్కువ ఇంకో నంబర్ వేసేసి కార్డు సృష్టించి వేరే వాళ్ళకు అమ్మడం. ఈ రకంగా చేయడం వల్ల ఒరిజినల్ బండి ఓనర్స్ మనకు కొన్ని ఒక 3 వెహికల్స్ వరకు ఇంకా ట్రేస్.